మళ్ళీ మొదలెట్టాడు. హలో. హాయ్ పాపీ. ఏమై, నీకు పని పట్టలేదా? అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో. ఆ అమ్మాయి నీ గురించి దాని డెసిషన్ క్లియర్ గా చెప్పింది కదా, వినపట్టలేదా? అర్థం కాలేదా? చెప్పింది అర్థమైంది పప్పి, ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు. వాట్ డు యు మీన్? చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని. ఏమన్నాడు పప్పి? నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా. వాడు అనంత మాత్రం అయిపోతుందా? వాడు అబద్ధం చెప్పడు కదమ్మా. హాయ్ జాన్. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను స్టూపిడ్ నా? నా డిసిషన్ ఫూలిష్ గా ఉందా? డౌటా? నిన్ను కాదంటే స్టూపిడ్ అయిపోతానా? జాన్, నన్ను కాదన్నావా అవునన్నావా పక్కన పెట్టు. లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు అన్నావుగా. అవును. అందుకే స్టూప్. నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఐఎమ్ క్లియర్. అందుకే స్టూపిడ్ అన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా? వీడేమైనా లవ్ లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. పిచ్చోడు పిచ్చోడు. 12 ఏళ్ళు అన్నది కొంతకాలం. జాండీస్ వచ్చిన వాడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట. అలా ఉంది వాడి వరుస. ఇవన్నీ వాడే అడగమన్నాడా? ఏ, మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా? లవ్ అంటే అద్భుతం. ఇట్స్ గుడ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ స్వీట్. Am I right? లవ్ ఇస్ ఎండ్లెస్, యు నో. లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా. Yes. Love is forever. Just believe it. Look. వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావన్నా. వదలకూడదు వాడిని, వదలకూడదు. గుడ్ షాట్. హాయ్ అంకుల్. ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది. అసలు ఏమాత్రం కదలకుండా ఆడడానికి. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్కడో నీకు లక్ ఉంది, అందుకే నువ్వు తిరిగి వచ్చావు. బీ కేర్ఫుల్. భయపడితే భయపడే రకం కాదు అంకుల్ మనం. గోల్ఫ్ లో బాల్ని ఎనక నుంచి కొట్టే అలవాటు మీది, కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ని ఎరక్ కొట్టడం నా అలవాటు. ఏదైనా ఫేస్ టు ఫేస్. జాన్ని చాలా ప్రేమిస్తాను అంకుల్, చాలా ప్రేమిస్తున్నా. కానీ మీరు 25 రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది. అక్కడే చిన్న గొడవ జరుగుతుంది అంకుల్. జాను లవ్ కి లైఫ్ లేదమ్మా, కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. జాన్ ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను అంకుల్. ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఏమబ్బాయి, ఆయన ఈ కొట్టుకోవడానికి కొంచెం అర్లీ అనిపించట్లేదా? జాను నన్ను లవ్ చేశాక ఇంకోసారి కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం. వస్తా. చూసారా, అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు. వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది.
నేను ప్లే బాయ్ని కాదు, ట్రూగా ఆనెస్ట్గా జనం లవ్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ ఎ గ్రేట్ లవర్. కష్టంరా నీతో. అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు ఏంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏ మాయా, అలా అంటూ ఉండడంటావా? అందుకే వీడున్నప్పుడు నన్ను పిలవద్దంటావు, నేను వెళ్తున్నా. మాయా కూర్చో. అలా అంటూ ఉన్నా లక్షల్లో ఒక్కడుంటాడు రా, నేనైతే చూడలేదు. హే మాయా నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే జానుకి అలాంటి వాడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? నీ ఇష్టం వచ్చినట్టు బాబు, నేను తిన్నాన చచ్చాను మాత్రం అడకు. నరకం చూపిస్తుంది. Excuse me, boss. Need any help? I'm fine. Are you sure? Yeah, yeah. I'm fine. Thank you. Shit. రే రే జాను వచ్చిందిరా, చూస్తుంటే హ్యాపీగా ఉందిరా, కొంపలేసి కనిపెట్టిస్తుందా ఏంటి? కనిపెడిస్తే హ్యాపీ కదరా. హాయ్ జాన్. హాయ్. నీకు కావాల్సిన వాడు దొరికాడా? ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు, అందులో నాకు కావాల్సిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు, నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను. జాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్ సోని లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధం? వాడు మన లవే అబద్ధం అంటాడు. హౌ డేర్ యు సే లైక్ దట్? వాట్ ది హెల్ మ్యాన్, ప్లీజ్ షట్ అప్. అందుకే వాడు నాకు నచ్చడు. బాయ్ వాడు ఆలా చెప్తుంటాడు, పట్టించుకోకు, కూల్. ఎంత ధైర్యమే వాడికి. మా తమ్ముడు చెప్పింది రైట్, మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా. వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. యు షుడ్ లీవ్ హిమ్. వేర్ ఇస్ హి? హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చా? ఏంటి మా లవ్ ని అబద్ధం అన్నావు అంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా, మాది ఓన్లీ వన్ లవ్, దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఏముంది? రైట్ ఇదిరా. ఓకే ఓకే, మార్దాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను, ఏదైనా అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. నిజం అంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్. అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎవరు ఏమడిగినా చేయాలి. ఓకే, ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్ నిజం సింహం లాంటిది, ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యూ రెడీ? Yes, we are ready. Ready. Okay. Let's start the game. అరే నా వైపు ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లవ్ కొంతకాలమే బాగుంటుంది అన్నావంట? అదే నిజం. లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత తర్వాత ట్రాఫిక్ లో జర్నీ ఇలా ఉంటుంది. హలో నమ్మవా, మా సత్యగా అడుగు. రే మా, ఈ మాయదార ఆటలు మాకు వద్దు. బ్రో నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంటో నీ ఆన్సర్ చెప్తావు? ఐ సెడ్ లవ్ రైట్?
లవ్ అనేగా చెప్పాను. చీటిల్ బ్యాచ్ ట్రూత్, మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కరిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జాను సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ ని గాలికి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్ఫ్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హి విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? అదేంటి, బాటిల్ తెప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు. ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నా, లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. అంటే నాతో అబద్ధాలు ఆడవా? నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట? ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? డు యు ఎవర్ ఫీల్ యువర్ ద రాంగ్ గాయ్ ఆర్ ద రాంగ్ గర్ల్? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే. Hey, listen, please don't go, please, please. Yeah? Boss, 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కాదు బాస్, 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియలీ టఫ్. అవును, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, ఏయ్ ఏయ్ ఏయ్, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా ఓపిక పట్టు. నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్, ఆల్ ది బెస్ట్. హలో, ఐ లవ్ యూ బేబీ. చిన్నాలు నాతో విడిపోలేదు కాల్చండి. ఎక్స్క్యూజ్ మీ, మనిద్దరం వాట్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? డేర్. స్టే విత్ మీ. ఏంటయ్యా, కాలేజ్కి వెళ్ళలేక ఇటు వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా? చూడు జాన్, ఈ అబద్ధాలన్నీ నువ్వు అప్సెట్ అవ్వకూడదు. నేనే అప్సెట్ అవ్వలేదు. చూడు, జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు, హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు. సోనీ చూడు, బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. నాకు నమ్మకం ఉంది. గుడ్. అయినా వాళ్ళు లవ్ చేసుకుని 100 రోజులు అయింది. విష్ చేయడానికి వచ్చా. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి. ఎందుకు? నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి 100 డేస్ అయింది. ఏంటి? అవును, మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నిన్ను చూశాను. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. సిడ్నీ మొత్తం వెతికాను. ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను. చూడకుండా ఉండాల్సింది. That's right. They're looking very beautiful. Hey boss. This is Sanjay. Hi. నీ గురించి చాలా విన్నాను. ఎప్పుడు నిజాలే మాట్లాడుతూ ఉంటా కదా? నీ గురించి కూడా నేను చాలా విన్నాను. SMS లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా. సోనీ, if you don't mind, can I go for a smoke? Yeah, sure. వాట్ పంపిస్తానంటే ఏం కాదులేవే. నిజంగానే నువ్వు అన్ని నిజాలే చెప్తావా? I like it. నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి ముందు స్టడీస్ ఫినిష్ అవని. That's great. తగలబెడదామా? తగలబెట్టడానికి లంక్ వరకు వెళ్ళాలా? ఓ, ఇక్కడ ఓకేగా? సారీ. ఫోటోగ్రాఫరా? యా, వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? లైఫ్ వైల్డ్గా ఉండాలి బాస్, బట్ ఐ లైక్ పోర్ట్రేట్స్. అలా పక్కకి వెళ్ళాడో లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే. ఓ షిట్, మెసేజ్ దీనికి పంపించేసానే. ఏమైంది? హూ స్వప్న? ఓ గాడ్, చచ్చన్ రా దేవుడా.
ఏంటి బాస్, రాంగ్ మెసేజా? రైట్ మెసేజ్, కానీ రాంగ్ పర్సన్ కి పంపాను. సెకండ్ ట్రాక్. తన సిస్టర్ ఏమోనే. వాడికి సిస్టర్ కాదు, నాకు సిస్టర్ అయ్యేలా ఉంది. ఏదో రకంగా మేనేజ్ చేయ బాస్ ప్లీజ్. లవ్ చేస్తాను అనుకున్నాను బాస్. మేనేజ్ చేస్తున్నావా? అబద్ధాలతో ఆడుకోవచ్చు కానీ నిజాలతో ఆడలేం బాస్. నాకు పంపించే ఎస్ఎంఎస్ లు వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు. షీట్ వాడిని సారీ సారీ చెక్. ఈ రామ్ ఉన్నాడు. వాట్ టు డు? గో ఫేస్ హిమ్. నిజం వాడు ముందు వద్ది ప్లీజ్. ఓయ్ స్వప్న. స్వప్న? ఓయ్ స్వప్న. స్వప్న ఏంటి, ఎవరు? ఫోన్ ఇవ్వు. ఏమేం సోని, స్వప్న ఎవరు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ ఇవ్వు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లో ఉంది. కరెక్ట్, ఈ మిస్ కి ఆ మిస్ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్. నువ్వు కూడా 9 లవ్ స్టోరీస్ నడిపావుగా. నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేదు. ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా. చూడు జాన్, ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తుంది, అది అందరూ వాడుకుంటారు. అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది, అది ఎవరు వాడుకోరు. మీ ఫ్రెండ్ నైనా వాడుకోమని. ఇలా కూడా ఉంటారా మనుషులు? అదే నిజం. ఏది నిజం? కొంతకాలమే లవ్ బాగుంటుంది అంటావే, అదా? కరెక్ట్ గా చెప్పావు, అదే. పిచ్చోడివి నువ్వు. మీ అమ్మాయిలందరికీ ఎంత చెప్పినా నమ్మరు. ఎలా చెప్పాలి, ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నాం అంటే ఎందువల్ల? మన కార్ హెడ్ లైట్ వల్ల. హెడ్లైట్ వల్ల? ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది. నా లవ్ కూడా అంతే. మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో? ఓ మై గాడ్. చూపిస్తా. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు? ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు? Enjoy the music. చూడు జాన్, నా లవ్ అంటావా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది? లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది? నువ్వే చూస్ చేసుకో. గుడ్ నైట్ మేరీ జాన్, సీ యూ సిల్క్. వాళ్ళేంటి అలా మూన్ వాక్ చేస్తున్నారు? ఏదో చేసి చూపించుంటాడు. వాళ్ళకి ఏమైంది? లైట్గా ఒక ఫిలాసఫీ చెప్పా. లైట్గా ఫిలాసఫీయా అంటే? చెప్పడం కష్టం, చూపిస్తా. చూపించు. ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా, మొత్తానికి అయిపోతావు. భయం ఎందుకండి, వాడు కార్లోనే ఉంటాడు కదా. ఎక్కడి చెప్తా, నిన్నెవడు బాగు చేయలేడు. ఎక్కుదాం పద, లెట్స్ గో. పప్పి దిగుతావా? డోర్ ఓపెన్ చేయ్. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా. ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం,
అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో.